మౌత్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమిటి అది ఎక్కువగా మగవారిలోనే ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాల తర్వాత దాంట్లో మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఎంతవరకు ఈ మౌత్ క్యాన్సర్ పేషెంట్స్ హెల్ప్ చేయగలం అనేది వివరంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో మౌత్ క్యాన్సర్ అంటే ఏమిటి సో జనరల్గా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే నోట్లో నంజు రావటం సో ఈ నోట్లో మనకి ఈ మౌత్ క్యాన్సర్ అంటే అసలు ఫస్ట్ ఏ మెయిన్ పార్ట్స్లో ఎఫెక్ట్ అవుతుంది అంటే మౌత్ ఓరల్ క్యావిటీ అని కానీ మనకి మనకు ముఖ్యంగా మనకి ఫస్ట్ వచ్చేది పెదాలు లోపల ఇండర్ ఇన్నర్ పార్ట్లో వచ్చే చీక్స్ అంటే లోపల బుగ్గలు కానీ దాంతోపాటు మనకి నాలిక నాలికతో పాటు మనకి గొంతు పార్ట్ సో వీటిలో మనకి ఎక్కడ మనకి ఈ క్యాన్సర్ కణాలు అనేవి కనిపించినా దాన్ని మనం మౌత్ క్యాన్సర్గా చెప్తూ ఉంటాం సో ముఖ్యంగా మనకి మౌత్ క్యాన్సర్లో ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏంటంటే అకార్డింగ్ టు ద పేషెంట్ అంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఈ లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి అంటే దాని యొక్క క్యాన్సర్ యొక్క లక్షణాలు అంటే దాని యొక్క సైజ్ కానీ దాని యొక్క లొకేషన్ కానీ దానికి ఒక ఎక్స్టెంట్ కానీ దానికి ఉండే కంప్లైంట్స్ వలన ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఈ లోపల ఇప్పుడు నేను చెప్పినట్టు లిప్స్ అంటే ఈ అప్పర్ లిప్ లోవర్ లిప్ లేదంటే ఇంటర్నల్గా లోపల ఉండే చీక్స్ 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 యాక్స్ ఆస్పెక్ట్లో కానీ లేదంటే నాలుగు ఆస్పెక్ట్లో లేదా కానీ లేదంటే గొంతి ఆస్పెక్ట్లో ఈ పార్ట్స్లో ఎక్కడ వచ్చినా మనకి దాన్ని మౌత్ క్యాన్సర్గా మనం జనరల్గా చెప్తూ ఉంటామండి సో సింపుల్గా మనం దీంట్లో మనకి మౌత్ క్యాన్సర్లో ఏంటంటే ఏదైనా దీర్ఘకాలికంగా లోపల నంజు పొక్కులాగా కొంతమందికి వస్తూ ఉంటాయి అంటే మౌత్ అల్సర్స్ లాగా వస్తూ ఉంటాయి నార్మల్ మౌత్ అల్సర్స్ అంటే ఏదైనా మనం ఆహార అలవాట్ల వల్ల కానీ లేదంటే మనం వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ కొంతమందికి స్ట్రెస్ వల్ల కానీ స్ట్రెస్ అల్సర్స్ లాగా వస్తూ ఉంటాయి అవి ప్రాపర్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో లేదంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక సిక్స్ టు సెవెన్ డేస్ మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో అవి తగ్గిపోతూ ఉంటాయి సో అలా తగ్గకుండా ఆ నంజు పొక్కులు అనేవి దీర్ఘకాలికంగా కంటిన్యూ అయిపోతూ ఆ లోపలంతా ఎర్రగా అయిపోయి ఒక వైట్ కోటింగ్ లాగా ఆ నంజు పొక్కుల మీద అల్సర్ మీద రావటం ఆ మార్జిన్స్ కూడా ఇర్రెగ్యులర్గా అన్డిఫైన్డ్ హిల్ మార్జిన్స్ లాగా ఉంటాం లేదంటే లోపల పార్ట్లు ఎక్కడైనా మనకు ఒక మాస్ లాగా గ్రో అవటం సో జనరల్గా ఇందాక నేను చెప్పు ప్రీవియస్ వీడియోస్లో క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక అన్డిఫైన్డ్గా ఒక మాస్ లాగా సెల్స్ అని ప్రాలిఫరేట్ అయిపోయి అక్కడ అమాంతంగా పెరిగిపోతుంటే దాన్ని మనం క్యాన్సర్ కణాలుగా అనుమానించి దాని ద్వారా అవసరమైన టెస్టులు చేసుకోవటం ఒకవేళ అది క్యాన్సర్ అయితే దాన్ని మనం తగు ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో ఈ నోట్లో వచ్చే నంజుపొక్కలన్నీ క్యాన్సర్ కాన క్యాన్సర్ అని చెప్పడం కాదు దీంట్లో కొన్ని బినైనా అంటే నాన్ క్యాన్సరస్ టిష్యూస్గా కూడా ఉంటాయి కొంతమందికి ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ కొంతమందికి స్ట్రెస్ వల్ల కానీ వస్తూ ఉంటాయి వాటిని మనం ట్రీట్మెంట్ ద్వారా కానీ లేదంటే ఫుడ్ ద్వారా కానీ మనం దాన్ని చేంజ్ చేసుకోవటం వల్ల ఆ అల్సర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంటే దీన్ని మనం మౌత్ యాపథే అంటూ ఉంటాం అంటే యాపథస్ అల్సర్స్ అంటూ ఉంటాం సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం అవి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి అవి తగ్గిపోతూ ఉంటాయి కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే దీర్ఘకాలికంగా అల్సర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా తగ్గి మళ్ళీ రావటం అది ఒక టెన్ డేస్ లేదంటే ట్వంటీ డేస్ అలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవటం అని వస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు ఏదైనా మనం మింగుతున్నప్పుడు గొంతులో మంట కానీ లేదంటే ఒక రకమైన పెయిన్ అంటే ఒక రకమైన అనీజీనెస్ డిస్కంఫర్ట్ అంటే మింగి ఫుడ్ మింగుతున్నప్పుడు మనం ఒక రకమైన గొంతులో నొప్పి కానీ లేదంటే థ్రోట్ కంజెషన్ కానీ ఆ వచ్చిన ఆ నంజుపొక్కలు అల్సర్ వచ్చిన చోట మనకి బాగా ఇరిటేషన్గా కానీ లేదంటే బాగా మంట జిల్లలాగా ఉంటాం ఏదైనా ఫుడ్ పా ఫుడ్ మెటీరియల్ ఆ ఏరియాలో ఆ ప్లేస్లో అక్కడికి వెళ్ళినప్పుడు అది బాగా ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్ దాన్ని అన్నం అనేది లోపల సహించలేకపోవటం లోపల చీక్స్ అంటే ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ చీక్స్ ఏవైతే ఉంటాయో లోపల పాటలు బుగ్గల యొక్క లోపల పార్ట్లో బాగా పొర అనేది బాగా సన్నగా బాగా స్మూత్గా డెలికేట్గా ఉంటుంది దాన్ని మనం స్క్వామ సెల్ అంటూ ఉంటాం ఆ స్క్వామ సెల్ లో ఈ కణాలు అనేవి ప్రాలిఫరేట్ అయినప్పుడు దాన్ని మనం సెల్ కార్చినా చెప్తూ ఉంటామండి సో దీన్ని మిఠాంటి ఏరియాస్లో మనకి క్యాన్సర్ కణాలు వచ్చినప్పుడు ఒకవేళ అది మనం క్యాన్సర్ కణాలుగా మనం అనుమానించగలిగిన పొజిషన్ వచ్చినప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అంటే మింగినప్పుడు మంట నొప్పిగా ఉంటో లేదంటే ఈ పళ్ళ దగ్గర ఈ గమ్స్ ఏవైతే మనకి టూత్ ఉంటాయో ఆ టూత్ అంటే మనకి ఆ వీక్ అయిపోవటం లేదంటే ఒక రకమైన దుర్వాసన లాగా రావటం బాగా మింగినప్పుడు నొప్పి మంట ఉండటం అనేవి జనరల్గా అన్నం అనేది లోపల నోట్లు సహించలేకపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటి లక్షణాలు మనకి కనిపించినప్పుడు ఆ వ్యక్తిలో మనం మౌత్ క్యాన్సర్గా ఏమైనా దారి తీస్తుందా అది ఏ స్టేజ్లో ఉంది ఎర్లీ స్టేజ్లో ఉందా లేదంటే మిడిల్ అంటే మోడరల్ స్టేజ్లో ఉందా లేదంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందా అనేది దాని ద్వారా మనం రక్త పరీక్షలు అవసరమైన టెస్ట్ అన్ని చేయించుకుని క్యాన్సర్ గణాలుగా మనం ఒక గుర్తిస్తే తద్వారా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో తర్వాత దీంట్లో ట్రీట్మెంట్ పార్ట్లో ఫ్రీక్వెంట్గా పేషెంట్ వచ్చే డౌట్ ఏమిటంటే క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే వాళ్ళు ఏదైనా ఇతర కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేయించుకుంటున్నప్పుడు హోమియోపతి వాడొచ్చా వాడకూడదా అని సహజ సిద్ధంగా వచ్చే అండి సో వాళ్ళు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటే ఏదైతే ఆల్టర్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో వాళ్ళు ట్రీట్మెంట్స్ వాడుతున్నారో అంటే వాళ్ళు ఒకవేళ కీమోకి వెళ్ళినా లేదంటే రేడియేషన్కి వెళ్ళినా ఇతరత్ర ట్రీట్మెంట్స్ వాడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నిర్భయంగా మన హోమియోపతిక్ మెడిసిన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చండి హోమియోపతిక్ మెడిసిన్స్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి మన మెడిసిన్ యొక్క దుష్ఫలితాలు అనేవి ఆ ఇండివిజువల్ మీద ఆ క్యాన్సర్ రోగి మీద ఎటువంటి దుష్ఫలితాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా నేను చెప్ప చెప్పదలుచుకున్నాను సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మెయిన్గా మనకి క్యాన్సర్ కణాలు అనే ఒకవేళ అది క్యాన్సర్ సెల్గా సెల్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు అక్కడ లోపల ఏమన్నా మాస్ లాగా గ్రో అవుతుందా అంటే లోపల ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద చీక్లో కానీ లేదంటే పెదాల మీద కానీ లేదంటే నాలికి మీద కానీ లేదంటే ఇంటర్నల్ ఆస్పెక్ట్లో మనకి ఫుడ్ పైప్ ద్వారా కానీ లేదంటే గొంతులో కానీ ఏదైనా థ్రోట్ కంజెషన్ లాగా రావడం కానీ లేదంటే ఈ ఏరియాలో మనకి త్రో నెక్ ఏరియాలో మనకు కొన్ని లింఫ్ నోట్స్ ఉంటాయి ఆ లింఫ్ నోట్స్ వాయటం అక్కడ మింగినప్పుడు మనం నొప్పిగా ఉంటాం లేదంటే అక్కడ బాగా ఒక రకమైన అనీజినెస్ డిస్కంఫర్ట్ అనేవి ఉంటాం అనేవి ఏమైనా కనిపిస్తూ ఉంటే వాటిని మనం ముందుగా ఫ ఎర్లీ స్టేజెస్లోనే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ డాక్టర్ గారిని మనం ఒకసారి డయాగ్నోస్ చేసుకోగలిగితే అది బినైన్ అంటే నాన్ క్యాన్సర్స్ టిష్యూ అయితే ఎటువంటి భయం ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు సింపుల్ ట్రీట్మెంట్తో సింపుల్ మెడికేషన్స్తో ఆ లక్షణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఒకవేళ ఈ క్యాన్సర్ కణాల కింద మారుతుంటే తద్వారా నేను చెప్పినట్టు అది రిస్పెక్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అకార్డింగ్ మీరు కన్సల్ట్ అయిన డాక్టర్ గారితో సహా మొత్తం అంతా ఒకసారి వాయించిన ప్రోటోకాల్ ప్రకారంగా ఒకవేళ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడదలుచుకుంటే మీరు మా స్క్రీన్స్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే దాని ద్వారా మేము ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ అది అలోపతియా ఆయుర్వేదమా లేదంటే హోమియోపతియా అనేది కాకుండా ముందు ఎర్లీ స్టేజ్ డయాగ్నోసిస్ అంటే ముందు ఒకవేళ మనకి అది క్యాన్సర్గా అనే అనుమానం వచ్చినప్పుడు ప్రాపర్గా మనం డయాగ్నోస్ చేసుకోవటం తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం దాంట్లో నుంచి బయటపడిపోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను